Telangana Rastra Congress Party Adhyakshudu Revanth Reddiki Kukatpalli Niyojakavargam Congress Party Assembly Abhyarthi Bandi Ramesh Janmadina Shubhakankshalu Telichesaru. Begampet Division Lo Allamtota Mayuri Mark Dwara RK Tower Dwarka Das Chikoti Garden Prantamlo Sonia Gandhi Ichina Congress Party Aru Guarantee Padakalanu Intinta Padayatra Chesi Pracharam Chestu Vivarincharu. Ee Ennikala Nimittam Congress Party Karyalayam Prarambhincharu. Anantaram ee Sandarbhanga Division Prajalu Vari Vari Samasyalu Telichesaru. Ee Sandarbhanga Bandi Ramesh Matladaru. నిర్వీర్యమైపోతుంటే వారిని కూడా ఆదుకుంటామని చెప్పి మా ప్రభుత్వం మా సోనియమ్మ గారు డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి కూడా 200 పేద ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మా ఆరు గ్యారంటీలో పెట్టాం. ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల్లోనే బ్రహ్మాండంగా రేపటి నుంచే మేము ఈ గ్యారంటీ కార్డ్స్ కూడా ఇల్లు పంపించబోతా ఉన్నాం. ఎవరైతే అవసరం ఉన్నారో పేదల నీడి ఉన్నారో వారందరికీ కూడా ఈ 6 గ్యారంటీ కార్డు ప్రతి ఇంటికి పంపించబోతా ఉన్నాం. మా ప్రజలందరికీ చెప్తా ఉన్నాం, ఈ గ్యారంటీ కార్డు మీ దగ్గర పెట్టుకోండి. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఏదైతే మనం హామీలు ఇచ్చామో అవన్నీ అమలు చేసే విధంగా ఇక్కడ లోకల్ నాయకత్వం అండదండలతో మా రమేష్ లాంటి మేధావులు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. నాయకులు మా టోచర్ గారు కానీ, రమాదేవి, రాధా, ఇలా మా అన్న జయపాల్ అన్న, ఇట్లా ఎంతమంది, నరసింహరావు అన్న, జాన్ అన్న, ఇలా వీళ్ళందరి సహకారంతో ఎక్కడికక్కడ లోకల్గా ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఆ 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో అవి అందించే విధంగా మేము తక్షణమే చర్య తీసుకుంటామని చెప్పి మేము అందరికి తెలియజేస్తాం. ఆర్పీ ఆఫీసు వాళ్ళు ఎంతో మంది ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా బండి కొనుక్కునే వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ వాళ్ళ పనుల్లోకి వెళ్తా ఉంటే మరి వాళ్ళు వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఎగ్జామ్ ఒక దగ్గర, రిపోర్ట్ ఒక దగ్గర, ఇష్యూ ఒక దగ్గర, ఏ అంత మాత్రం చేయలేని పరిస్థితి, ఆ దుస్థితి మందని అడుగుతా ఉన్నా. మరి బ్రహ్మాండంగా మన ప్రభుత్వం నుంచి ఆ ఫైర్ ఇంజన్లు వచ్చాయి మనకి. ఈ కుకట్పల్లి నియోజకవర్గం అంటే మరి హైరేజ్ కూడా ఉండే ప్రాంతం. హైరేజ్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లు అవి జరిగితే ఉండాలి అని చెప్పి ఒక ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడ తీసుకొస్తే అది పెట్టడానికి కూడా వాళ్ళ ప్రభుత్వ స్థానం లేకుండా చేసిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు రేషన్ షాప్ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇది వాస్తవం. గడిచిన 10 ఏళ్లలో ఎక్కడ ఒక రేషన్ కార్డు ఇష్యూ చేసిన దాఖలాలు లేవు, రేషన్ షాపులు లేవు. ఇవాళ పేదింటి ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు ఉడికిపోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి 30వ తారీఖు ఎలక్షన్ ఉంది, ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి కష్టం కట్టాలి. వీళ్ళ పథకాలన్నింటినీ కూడా మా వాళ్ళందరూ ప్రతి ఇల్లు ఫెయిల్ అయినట్టు మేము నిరూపించి మరీ చూపిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరికీ మేము సమాయత్తం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకత రాబోయే రోజుల్లో ఎంత ఉందనే దాని మీద మా ప్రతి కార్యకర్త కూడా కంకణ మధులై ఉన్నాడు. మరి బ్రహ్మాండమైన మెజారిటీతో మేము ఇక్కడ 75,000 పైచీలకు మెజార్టీతో మేము గెలవబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాము.